మన ఇల్లు ఎప్పుడు వస్తుంది అన్న? మన ఇల్లు ఇంకా రాదా మరి? నాకు చాలా బాధగా ఉన్నాను అన్న. సించాన్ బాధపడకురా, ఏం కాదు, ఇంకా మనం కష్టపడాల్సింది చాలా ఉంది. మొన్న సునామీ వచ్చి మన ఇల్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. మన డబ్బు, నగలు, కార్లు అన్నీ ములిగిపోయాయి. మన దగ్గర ఏం లేదురా ఇప్పుడు. ఇంకేం చేయలేం, కష్టపడి బయటకు వచ్చి పనిచేయడం మాత్రమే. అయితే తనువన్న, మన ఇల్లు మరి రాదా? ఏంటి తనువన్న ఇలా అంటున్నావు? మన ఇల్లు మనకి ఎలా అయినా కావాలి. ఇప్పుడు ఎక్కడ ఉంటాం? వర్షం ఇంకా పడుతూనే ఉంది. అరే సించాన్, ముందుగా ఇల్లు గురించి పక్కన పెట్టరా. రోజు తినడానికి కూడా మనకి డబ్బులు లేవురా, అందుకే ఈ పని చేస్తున్నాను. సరే, ఈ పని డబ్బులు వచ్చిన తర్వాత ఇంకో పని చేద్దాం. ఈ పని నేను చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందిరా నాకు, ఇంకో పని ఉంది. ధనువన్న, నేను కూడా నీకు హెల్ప్ చేస్తా ధనువన్న. అప్పుడు మనకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా? అరే సించాన్, నువ్వు చిన్న పిల్లాడురా, నువ్వు ఇలా పనులన్నీ చేయకూడదు. నువ్వు నా పక్క నుండి చూడు చాలు, అంతే. లేకపోతే అక్కడ కింద వెళ్ళి కూర్చో, చిన్న వర్షం పడుతుంది, తడుస్తున్నావు. సరే కానీ ఇంకొంచెం పని ఉంది. ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతే మనకు కొంచెం డబ్బులు వస్తాయి, అప్పుడు ఇంకో పనికి వెళ్దాం. కానీ ధనువన్న, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి ఈ పని? నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, అప్పుడు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, వెంటనే స్పీడ్ గా మనం ఇల్లు కట్టుకోవచ్చు. ఏమంటావు? సించాన్, నీకు అర్థం కావట్లేదా? ఇల్లు కట్టాలంటే మనకి డబ్బు చాలా ఎక్కువ కావాలరా. మనం చేసే పనికి రోజుకి కడుపు కూడా నిండట్లేదు, అర్థమవుతుందా? సరే, నేను కూడా ఈ పని చేయలేకపోతున్నాను, చాలా అలసిపోతున్నాను. కొత్త పని ఏదైనా చూసుకుందాం, సరేనా? నువ్వు అన్నట్టుగానే ఇదే పనిలో ఉన్నట్లయితే మాత్రం మనం ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటాం. కొత్త పనికి మనం షిఫ్ట్ అవుతూ ఉండాలి, దీనికన్నా బెస్ట్ పని చేయాలి. సరే కానీ కాంట్రాక్టర్ వచ్చే టైం అయింది, రెడీగా ఉండు, మనం అయితే వర్క్ కంప్లీట్ చేసాం. అవును, అగో ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడి ఫాస్ట్ గా డబ్బులు తీసుకో. ఏదో డబ్బులు అంటున్నాడు, ఏంటి కథ, ఏం నడుస్తుంది ఇక్కడ? అయ్యగారు, అదే అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్ గా మీరే వచ్చారు. ఏంటంటే ఇక్కడ నేను పని చేయలేకపోతున్నా అయ్యగారు, ఇక్కడ మొత్తం నా పని కంప్లీట్ అయిపోయింది. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఈ పని సెట్ అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు. అదంతా పక్కన పెట్టి గానీ ముందు నువ్వు ఏ పని చేసావు నాకు చూపించు మళ్ళా. అదే అయ్యగారు, ఇక్కడ ట్యాంక్ కి చిన్న లీకేజ్ ఉండేది కదా, ఆ లీకేజ్ వచ్చేసి ఫిక్స్ చేస్తాను. అలానే ఆ ఇంటికి వచ్చేసి చిన్న ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా వెల్డింగ్ చేస్తాను, మొత్తం కంప్లీట్ చేస్తాను. అయిపోయిందంటావా? ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు అప్పుడే అయిపోతే అలా కాంట్రాక్ట్ లో మనం చాలా రోజులు సైన్ చేసుకున్నావు. అంటే అయ్యగారు, ఇక నేను పని చేయలేకపోతున్నాను. ఎరా కూల్నా కొడక, ఫోన్లే కదా నేదో పని ఇస్తే ఇప్పుడు పని చేయనంటావా? నువ్వు కాకపోతే ఇప్పుడు ఎవరు చేస్తారు పని? చెయ్యి పని. అయ్యగారు కొట్టద్దు. ఓన్లీ పిల్లడు మొహం చూసి ఇచ్చాను డబ్బులు, తీసుకో. రే సించాన్, మనం చేసిన పనికి ఆయన 10,000 రూపాయలు ఇవ్వాలరా, కానీ 1,000 రూపాయలు మాత్రం ఇచ్చాడు. చూడు ఏం చేస్తాం, మనం పడిన కష్టం చేసిన పని అంతా వృధా అయిపోయిందిరా, మనల్ని అతను మోసం చేశాడు. సరే, ఇక్కడైతే నేను పని చేయను, ఇంకో పనికి వెళ్దాం రారా. అవును అన్న, నువ్వు అంత కష్టపడి పని చేసినా నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఇంకా తిరిగి కొడతాడా? అప్పుడే నా కోపం వచ్చి ఆ ముసలాన్ని గుద్దుదాం అనుకున్నా. రే సించాన్, ఎవరి పాప నాలే పోతారా, మనం న్యాయంగా ఉందాం, ఆ దేవుడే మనల్ని చల్లగా చూసుకుంటాడు. రండి బాబు రండి, పాత కార్లు అమ్ముతాం, పాత కార్ పాత కార్లు తక్కువ ధరలకి మాత్రమే. మీకు కావాలనుకున్న కారు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి, మీ సొంతం చేసుకోండి. మీకు కావాలనుకున్న ప్రతి కారు ఇక్కడ ఉంది, ప్రతి పాత కారు తక్కువ డబ్బులకే. ధనువన్న ధనువన్న, అక్కడ కార్లు అమ్ముతున్నారంట, పాత కార్లు చూద్దామా? అవునా, సరే పద వెళ్దాం ఫాస్ట్ గా. అదిగో అదిగో నాకు కనబడుతుంది, అరే ఆ కార్లు అనుకుంటా, కానీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి. సర్లే, ఒకసారి అడుగుదాం, అడిగినాక చూద్దాం మనకి ఏమైనా వస్తుందేమో. ఏం బాబో ఇక్కడ వచ్చారు, పాత కార్లు కావాలా? అవును సార్, ఏదైనా ఒక మంచి కారు ఉంటే చూపించండి, మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. ఇగో బాబు ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, కానీ చెప్తున్నాను ఈ కార్లు నువ్వేం తీసుకున్నా తర్వాత మాపు వచ్చి కాదు, దానికి ఏమైనా నువ్వే భరించుకోవాలి, ఒకసారి కొంటే అది నీదే. కానీ కానీ సార్, వినండి ఒకసారి. ఏంటి చెప్పు సార్? అది నా దగ్గర చాలా తక్కువ డబ్బులు మాత్రమే ఉన్నాయి, 1,000 రూపాయలు మాత్రమే ఉంది. 1,000 రూపాయలకి ఏమైనా పాత కార్ వస్తుందా? ఏంటి బాబు కామెడీ కార్ చేస్తున్నామే, ఇక్కడికి వచ్చి 1,000 రూపాయలకి ఎక్కడ కార్ వస్తుంది, వెళ్ళేళ్ళు. సార్ సార్ అలా అనకండి, ఏ కార్ అయినా పర్లేదు, ప్లీజ్ ఒకసారి చూపించరా. 1,000 రూపాయలకి అయితే మాత్రం ఒక పాత పడిపోయిన కార్ ఉంది, అది తప్ప నీకు ఇంకేటి రాదు. సరే సార్, ఆ కార్ తీసుకుంటా, ఆ కార్ ఎక్కడుందో ఒకసారి చూపించండి నాకు. ఇదిగో అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి, అక్కడ కనబడుతుంది. ఎక్కడ? ఏది సార్? కళ్ళు ఎక్కడ పెట్టావు, పటోని చూడు. కోపడకండి సార్, అది సార్ ఈ కార్ అంటున్నారా మీరు? సార్ ఈ కార్ కనీసం నడుస్తుందా, ఎలా ఉందో చూడండి, ఈ కార్ ఎలా నడుస్తుంది చెప్పండి. ఈ కార్ 1,000 రూపాయల, ఏంటి సార్ ఇది? నీకు నచ్చి తీసుకోకురు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెళ్ళి ఒకసారి రైడ్ చేసి చూడు, అది నడుస్తుందో లేదు నీకు తెలుస్తుంది, వెళ్ళి ఒకసారి. అవునా, ఆ కార్ చూస్తే నడిచేలా లేదు సార్. సరే ఒకసారి సించాన్ రారా, ఈ కార్ ఎక్కి చూద్దాం, ఈ కారే మనకు వస్తుందంటరా. ఈ కార్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ కార్ ని టాక్సీ కింద నడుపుకుందాం, ఏమంటావు? ఈ కార్ కానీ స్టార్ట్ అవ్వట్లేదు ధనువన్న, ఎలా? నువ్వేం కాబరపడకు, నేను చూసుకుంటా. అబ్బా స్టార్ట్ అయింది, అరే వెళ్తుంది రా ముందుకి, అరే వెళ్తుంది కానీ స్లోగా వెళ్తుందిరా,
ఏంట్రా ఇది? సరే ఏదో ఒక కార్ నడవడమే గ్రేటు, అసలు నీ కార్ నడుస్తుంది అనుకోలేదురా, కానీ చాలా స్లోగా వెళ్తుంది. అవును అన్న, ఎలా నడుస్తుంది కానీ ఇది చాలా స్లోగా వెళ్తుంది అన్న. ఒకప్పుడైతే మన దగ్గర చాలా కార్లు ఉండేవి, నచ్చిన కార్ గెలుచుకుందాం, చాలా కార్లు ఉండేవి, అన్ని సునామీలో కొట్టుకుని వెళ్ళిపోయేద్దరు అన్న. ఏం చేస్తాం, సరే చివరికి ఈ కార్ అనేది దొరికింది కదా, ఈ కార్తో మనం ఏం చేద్దామంటే నువ్వన్నట్టుగానే ట్యాక్సీ డ్రైవర్ అయిపోతున్నారు అన్న. అప్పుడు అందరినీ ఎక్కించి డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు సంపాదించి మన ఇంట్లోకి మనం వెళ్ళిపోతున్నాను అన్న. బాధపడకరా, సరే వెళ్దాం. సరే కానీ ఈ కార్ ఏంటో ఆగిపోయింది. అబ్బా, ఇది స్టార్ట్ అవడానికి ప్రతిసారి ఇబ్బంది పెడుతుంది, చాలా ట్రబుల్ ఇచ్చేలా ఉందిరా ఈ కారు. సరే వాడు చెప్పాడు ఏంటంటే ఈ కార్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాడు ఏమి ఇవ్వడని. సరే చూసుకొని తీసుకుందాం, మరి ఇంకా మనకి ఇంకో ఆప్షన్ లేదు, తీసుకోవాల్సింది అయితే మాత్రం ఈ కారేరా. సరే ఎలాగోలా నడుస్తుంది కదా, మెల్లగా నడిపేద్దాం, ఇంకేం చేస్తాం. కానీ ఇక్కడ ట్యాక్సీల కింద ఎవరు ఒప్పుకోరు కదరా, సిటీలో ఒకవేళ మనం ట్యాక్సీ కింద చేసినట్లయితే ఎవరు కూడా ఎక్కడ కారు బాగోలేదని. సరే ఈ కారు ఇప్పుడు తీసుకొని వీడికి డబ్బులు పే చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దామంటే సిటీ అవుట్కట్స్కి వెళ్దాం, అక్కడ కార్లు అవైలబుల్ ఉండవు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా ఏ కార్ అయినా ఎక్కేస్తారు. సో అందుకే అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడైతే ఎవరు ఎక్కర్రా, ఇక్కడ ఉండి వేస్ట్. సరే ధనవన్న, మనం వెళ్ళి ఫాస్ట్ గా డబ్బులు సంపాదించి మన ఇల్లు మనం కట్టేసుకుందాం. సరే ఈ కార్ అయితే మనం తీసేసుకుందాం ధనవన్న, లేకపోతే ఈ కార్ కూడా మిస్ అయిపోతాం. సరే సించాన్, నువ్వేం బాధపడకు, నేను వెళ్ళి మాట్లాడతా. హలో సార్, మాకు ఈ కార్ అయితే నచ్చింది, కానీ మేము 1000 రూపాయలు అయితే ఇవ్వలేము, మా దగ్గర 800 రూపాయలు అయితే ఉంది, మాకు తినడానికి కొంచెం డబ్బులు కావాలి, అందుకే 800 రూపాయలకి మీరు ఒప్పుకుంటారా ప్లీజ్? ఇంకేం చేస్తాం, చిన్నపిల్లడు ఉండ కాబట్టి ఒప్పుకున్నాం. సరే 800 ఇచ్చి. ఇదిగోండి సార్. సరే సించాన్, ఫైనల్లీ మనకైతే ఒప్పేసుకున్నాడు రా. ఓకే, మన చేతికి మనకి కార్ అయితే వచ్చేసింది, ఇకైతే మనం వెళ్దాం. అన్న, ఇప్పుడు మనల్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరన్నా ఉంటారా, ఇక్కడ మనుషులు ఉండరు కదా. సించాన్ నీకు అర్థం కావట్లేదా, మనం సిటీలో దీన్ని తిప్పినట్లయితే మన కార్ ఎవరు ఎక్కర్రా, మన కార్ చూడు ఎంత చండాలంగా ఉందో, అందుకే ఎవరు ఎక్కరు, ఇంకేం చేస్తాం, వాళ్ళందరికీ మంచి మంచి కార్లే కావాలరా. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే అడవిలో ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి ఉండదు ఆప్షన్, ఖచ్చితంగా మన కార్ ఎక్కాల్సి ఉంటుంది, అందుకే అడవిలో తిప్పుదాం, ఎవరన్నా ఆపదలో ఉంటే కాపాడదాం, సరేనా, అందుకే ఇటు వచ్చాను. అదంతా బానే ఉంది అనుకున్న, కానీ ఇక్కడ అడవిలో ఎవరుంటారు, మనకి ఎవరు కనబడకపోతే ఏం చేయాలి చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. సించాన్, మనకి టైం బాగున్నట్లయితే ఆ దేవుడు ఏదో ఒక విధంగా మనకు కరుణిస్తాడు రా, ఎవరన్నా ఆపదలు ఉంటే కాపాడదాం. అరే ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా ఉన్నారు. అవును అన్న, కారు ఆపు. ఓకే ధనువన్న, అక్కడ ఆయన దగ్గుతున్నట్టుగా ఉన్నారు, ఆయన ఆపదలో ఉన్నట్టుగా ఉన్నారు, ఇక్కడ అడవిలో ఆయన ఏం చేస్తున్నారు, అరే అక్కడ నిలబడకూడదు కదా, పుల్లు సింహాలు వస్తాయి, ధనువన్న ఆయన వెళ్ళి కాపాడదాం, వెనక్కి తీసుకో వెళ్దాం, ఆయన ప్రాబ్లం ఏంటి అడుగుదాం. ఉండ్రా సించాన్, కరెక్టే. హలో సార్, సార్ నా మాటలు వినబడుతున్నాయా? సార్ సార్ ఏమైంది మీకు, ఏమన్నా ప్రాబ్లమా, దగ్గుతున్నారు? సార్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం. అమ్మా ఎవరండి మీరు? అమ్మ నాకు, అయ్యో నాకు కొంచెం ఒంట్లో బాగలేదండి, ఇక్కడ నా కారు ఇందాక దొంగలు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు చిన్న సహాయం చేస్తారా, నా ఇంటి వరకు దేబెట్టేయండి ప్లీజ్, నాకు చాలా ఒంట్లో బాగాలేదు. అయ్యో సార్, సార్ మీరేం టెన్షన్ పడకండి, మేము ఉన్నాం కదా, అయ్యో మీకు ఆరోగ్యం బాగాలేనట్టుగా ఉంది, సరే సార్ కార్ ఎక్కండి, ఫాస్ట్గా వెళ్దాం మనం. కానీ బాబు ఆ దొంగలు నా దగ్గర డబ్బు దోచేశారు, నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి. సార్ మీకు ఒంట్లో బాగాలేదు, కార్ ఎక్కండి, ఎందుకంటే మనకి టైం లేదు, మిమ్మల్ని మేము ఇంటికి చేరుస్తాం, మీరేం బాధపడకండి, డబ్బులు విషయమే కాదు, మాకు డబ్బులతో సంబంధం కూడా లేదు, ముందుగా మిమ్మల్ని మీ ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్తాం, మీరేం బాధపడకండి, మీకు అసలే అనారోగ్యంగా ఉంది. అయ్యో బాబు వెనక్కింద కూర్చున్నావు బాబు, అయ్యో నా కోసం వెనక్కి కూర్చున్నావా? పర్వాలేదు సార్, నేను చిన్న పిల్లని, నేను ఎక్కడైనా కూర్చోగలను, మీరేం టెన్షన్ పడకండి, ముందుగా మీకు ఒంట్లో బాగాలేదు, ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం. సరే సార్, ఫాస్ట్ గా మీ లొకేషన్ చెప్పండి, మనం మీ ఇంటికి వెళ్దాం. బాబు బాబు ఇదే బాబు మన ఇల్లు, వచ్చేసాం. అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్ బాబు, నేను చచ్చిపోతా అనుకున్నా అక్కడే, నాకు ఈ వర్షం పడక గొంతు గడపోయి జ్వరం వచ్చేసింది బాబు, నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. అయ్యో పర్వాలేదు సార్, సరే కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా, ఇక మేము వెళ్తాం, ఎందుకంటే మాకు టైం అవుతుంది. అయ్యో మీరు అలా ఎలా వెళ్తారు బాబు, నన్ను నా ప్రాణాలు కాపాడారు మీరు, మీ నా దేవుళ్ళు, అందుకే మీకు నా తరపు నుంచి ఒక చిన్న బహుమతి, సరే కానీ మీరందరినా వెనక్కి రండి, ఆ బహుమతి ఖచ్చితంగా తీసుకోవాలి మీరు, సరేనా? అయ్యో సార్ మీరు సేఫ్ గా వచ్చారా చాలు, మాకు మాకేం బహుమతులు వద్దు సార్ ప్లీజ్. అయ్యో మీరెంతో మంచి మనసులా ఉంది, కానీ మీరు ఆ పాతకారు నడిపి ఎన్నాళ్ళు నడుపుతారు చెప్పండి, నేను ఆనందం పొందాను, మీరు నాకు హెల్ప్ చేశారు, నేను మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు, ఇదిగోండి ఇక్కడున్న కార్లో మీరు ఏదన్నా తీసుకోండి. కానీ సార్ మాకు వద్దు సార్, ఎందుకంటే నేనేదో మీకు హెల్ప్ చేయాలని చేశాం, కానీ ఇంకా దేనికోసం చేయలేదు, థ్యాంక్ యూ సార్, ఇక మేము వెళ్తాం. అయ్యో మీ
మంచితనం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దయచేసి ఒక కారు తీసుకోండి, ఎన్నాళ్ళలో పాత కారు నడుపుతారు నా ఆనందం కోసం ప్లీజ్. అయ్యో సార్, సరే ఏదో ఒకటి చూస్తానులేండి, కానీ నాకు మనసు ఒప్పుకోవట్లేదు తీసుకోవడానికి. అయ్యో ఏమైంది బాబు, నువ్వు నన్ను కాపాడినందుకు నేను ఇస్తున్న బహుమతి నువ్వేం ఫ్రీగా తీసుకోవట్లేదు. నువ్వు నన్ను అక్కడి నుంచి ఇక్కడ చేర్చినందుకు నీకు ఇస్తున్నాను, తీసుకొని వచ్చిన కారు. అయ్యో సరే సించాన్, ఏమంటావు? ధర్వణ ఆయన అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, మనం కూడా ఇప్పుడు ఎదగాలనుకుంటున్నాం కదా. సరే మనకు మంచి అవకాశం వచ్చింది, ఎలాగో ఆయన మనకి ఇస్తానంటున్నారు కదా, ఒక కార్ తీసుకుందాం. కానీ సించాన్ అది ఎలా తీసుకుంటాం? అయ్యో మీ ఇక్కడున్న కార్లు నచ్చలేదేమో సార్. మాకు కార్ ఇవ్వడమే గ్రేట్ అంటే ఇంకా నచ్చలేదంటారేంటి? మాకు ఇవి నచ్చాయి. అయ్యో కానీ నా ఆనందంకి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సరే నా వెనక్కి రండి, మీకు ఒక అద్భుతమైన కార్ చూపెడతాను. అది నేను ఎంతో ఇష్టం మీద తీసుకున్నాను. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. సిటీలోనే అలాంటి కారు ఒక్కటి మాత్రమే ఉంది. ఆ కారు మీరు తీసుకోకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. ఇదిగోండి, అదే ఆ కారు. సూపరా, ఈ కారు వచ్చేసి ఈ సిటీలో ఒక్కటి మాత్రమే ఉంది. దీని యొక్క స్పీడ్, దీని యొక్క ప్రత్యేకతలు వింటే మీ మైండ్ పోతుంది. ధనువన్న ధనువన్న సూపరా, ధనువన్న సూపరా కారు. వామ్మో ఫస్ట్ టైం చూస్తున్నా ధనువన్న ఇది. వావ్ ఈ కారు తీసుకుందాం ధనువన్న. నువ్వు ఊరు కోసించాను, మనకొద్దు. ఇదిగో బాబు, ఇది కనుక మీరు తీసుకోకపోతే నేను చాలా బాధపడతా. నేను ఇచ్చిన గుర్తు అనుకోండి, నా కింద గుర్తులా ఉంచుకోండి. సరేనా, తీసుకోండి ప్లీజ్, దయచేసి తీసుకోండి. అయ్యో సార్, మీరు ప్లీజ్ అని ఎందుకంటారు? మీరే ఇచ్చి మీరు ప్లీజ్ అనకూడదు. సరే సార్, తీసుకుంటున్నాను. సించాన్ ఎక్కు, హ్యాపీ అనవు. సార్ థ్యాంక్ యూ సో మచ్, సార్ ఇక మేము వెళ్ళాలనుకుంటున్నాం, మాకు టైం లేదు, ఎందుకంటే మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎప్పుడైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. సరే సార్, సరే సించాన్ వెళ్దామా? ధనువన్న ఇంకా ఎందుకు లేటు, వెళ్దాం ఫాస్ట్ గా. ఏయ్ సూపరా, వావ్ ఇది ఎంత బాగుంటుందో తెలుసా ధనువన్న? ఈ కార్ చాలా ఫేమస్, ఈ కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, ఈ కార్ ద్వారా మనం అయితే టాక్సీ కింద నడుపుకోవచ్చు. ఈ కార్ ఎక్కడానికి చాలా డబ్బులు అయితే వస్తాయి. సించాన్ నాకు కూడా ఈ కార్ నచ్చిందిరా, వెనక నుంచి అగ్గి కూడా వస్తుంది, చూడడానికి చాలా బాగుంది. వావ్ సూపర్ రా. మరి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మళ్ళా. అంతే మళ్ళా. సరే కానీ సించాన్ ఫాస్ట్ గా మనం అయితే సిటీలోకి వెళ్ళి డబ్బులు అయితే సంపాదించాలరా. నువ్వు అన్నట్టుగానే ఇల్లు కూడా మనం ఫాస్ట్ గా కట్టుకోవాలరా. సరే వెళ్దాం ఇక. ధనువన్న వెనక్కి వెనక్కి. అవును కదా, నేను కూడా చూసా వెనక్కి ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉన్నారు. అదుగు అదుగు ఒక ఆంటీ ఉన్నట్టుగా ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యోయో ఏమైంది, ఒకసారి వెళ్ళి అడుగుదామా? నా కూతురు, నా కూతురు, నా కూతురు. అయ్యో మేడం, మేడం మీకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పండి, మేము వీలైతే మీకు హెల్ప్ చేస్తాం. నా కూతురు, నా కూతుర్ని కొంతమంది దొంగలు ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేసేసారు. వాళ్ళు నా దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి నేను డబ్బు ఇద్దామనుకున్నా నా కూతుర్ని వాళ్ళు ఉంచుతారో చంపేస్తారో నాకు తెలియట్లేదు. నన్ను మా కూతుర్ని ఎలా అయినా మీరు కాపాడండి ప్లీజ్. అయ్యోయో మీరేం బాధపడకండి, ముందుగా మీరు ఏడవకండి, ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు. ఏం కాదు, మేము ఉన్నాం కదా, మీ కూతుర్ని ఎలా అయినా కాపాడి తీసుకొస్తాం, మీరేం కంగారు పడకండి. ఎలా అయినా తీసుకుని రాగలరా ప్లీజ్, మీకు దండం పెడతా. సరేగాని మేడం, మీరు బాధపడకండి, మీకు డబ్బులు తెమ్మని ఏ లొకేషన్ ఇచ్చారు ఆ లొకేషన్ మాకు ఇవ్వండి, మేము వెళ్తాం. ఇదిగోండి ఇదే ఆ లొకేషన్. సరే మేడం, మీరేం బాధపడకండి, మేము ఎలా అయినా మీ అమ్మాని కాపాడతాం. సించాన్ ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు, మనం ఫాస్ట్ గా వెళ్దాం. ఒక అమ్మాయి ఆపదలో ఉంది, మనం ఖచ్చితంగా కాపాడాలి. నువ్వు తీయన కారు, ఫాస్ట్ గా వెళ్దాం, ఇక అడ్డే లేదు మనకి, మనం తొందరగా వెళ్ళి అమ్మాయిని ఎలా అయినా కాపాడదాం. అదిరా సించాన్, నువ్వు చిన్నోడు అయినా నీకు చాలా గుండె ధైర్యం ఎక్కువరా. సరే గానీ మనమైతే ఇప్పుడు ఒక డేంజర్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. అమ్మాయిని చాలా మంది కిడ్నాప్ చేశారంట, అసలుకే వాళ్ళు చాలా డేంజరస్ గ్యాంగ్, వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నంత వరకు నాకెందుకు దొరువన్న భయం? సరే గానీ ఫాస్ట్ గా వెళ్దాం, ఎవడున్నా సరే వాడిని చీచి చండాడేద్దాం, ఒక్కొక్కరితో బలితేట ఆడుకుందాం. ఆడుకుందాం ఆడుకుందాం, కానీ వాళ్ళు వచ్చేసి ఎక్కడో ఉంటున్నారా, కొండల్లో ఉంటున్నారు. అదే కదను అన్న, ఈ దొంగలందరూ అక్కడే ఉంటారు, సిటీకి దూరంగానే ఉంటారు, ఎందుకంటే అక్కడ పోలీసులు ఉండరని. కానీ అక్కడికి ధనుడైనా వస్తున్నారని ఎవరికి తెలియదు. అలానే ఈ పోటీగాడు సించాన్ కూడా వస్తున్నాడు, ఈ సించాన్ గాడు గుద్దితే మొహం చిట్లిపోద్ది. సరే సరే మనకి టైం లేదు, ఫాస్ట్ గా వెళ్దాం. సించాన్ మనం చాలా దూరం వచ్చేసాం. ఇది ఇదిగో అక్కడ ఎదురుగా ఒక ఇల్లు కనబడుతుంది కదా, అక్కడే ఉన్నారా, లొకేషన్ అయితే అక్కడే ఉంది, డబ్బు తీసుకుని రమ్మన్నారు అక్కడికే. సరే మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం, ముందుగా కొండ ఎక్కి అక్కడి నుంచి స్కోప్ పెట్టి చూద్దాం ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారని. ఇక్కడి నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది, అక్కడి నుంచి మనం అటాక్ చేయడానికి బాగుంటుంది. ముందుగా ఇక్కడి నుంచి మనం ప్లాన్ వేసుకుని మెల్లగా వెళ్దాం, ఓకేనా? కార్ దిగు. ధనువన్న పెద్ద బూత్ బంగ్లాలా ఉంది అది, ఒకసారి చూడదాన్ని. సరే సరే ఇక్కడి నుంచి నేను చూస్తాను. అదిగో అదిగో అదిగో, రే రే అక్కడ చూసుకో, చాలా మంది గార్డ్స్ ఉన్నారు.
అంటే వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మాయిని కాపాడాలంటే చాలా కష్టం. సరే సరే, ఇక లేట్ చేయకుండా ఇక్కడి నుంచి మనం ఫాస్ట్గా బయలుదేరదాం. ఇక్కడి నుంచి అక్కడికైతే వెళ్దాం, ఎక్కు కార్ ఎక్కు. మనకైతే ఒక ఐడియా వచ్చింది, అక్కడ చాలామంది ఉన్నారని. మనమైతే మాత్రం దొంగచాటుగా అటాక్ చేయాలి. నా దగ్గర వచ్చేసి ఒక స్నైపర్ ఉంది, ఆ స్నైపర్ కనుక నేను తీసినట్లయితే ఒక్కొక్కరు కొడితే షార్ట్ మామూలుగా పడదు. కానీ నువ్వు స్నైపర్ తో కొట్టినట్లయితే వాడికి సౌండ్ వినబడుతుంది, ఒకరిని కొడితే మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. మరి అప్పుడు ఏం చేస్తావు? సించార్ మీ ధనువన చాలా తెలివైనడురా, ఏమనుకుంటున్నావు? సో అందుకే నేను ఏం చేశానంటే దానికి సైలెన్సర్లు పెట్టాను. ఆ సైలెన్సర్ పెట్టడం వల్ల ఒక్కరి తర్వాత ఒకరిని మనం చంపుకుంటా వెళ్ళిపోతాం. ఒకరిని చంపినా కూడా ఇంకొకటికి సౌండ్ అయితే వినబడదు. కానీ మనం అక్కడి వరకు కారు వేసుకుని వెళ్ళాం, ఈ కార్ చాలా సౌండ్ వస్తుంది. మనం కనుక ఈ కార్ ఇక్కడే ఆపకపోయినట్లయితే వాళ్ళు దొరికేస్తాం. అందుకే ఈ కార్ ఆపేసి మనం మెల్లగా ముందుకు వెళ్ళి అక్కడ ఒకరిని తర్వాత ఒకరి వేద్దాం. నువ్వేం కంగారు పడకు, ఏం జరగదు. కానీ మనమైతే దాగుని ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత దూరం నుంచి ఒక్కొక్కరిని చంపేయాలి. ముందుగా ఇక్కడైతే కవర్ ఏముందో చూసుకోవాలి. అదిగదిగో ఎదురుగా చూసుకున్నట్లయితే కొన్ని కార్స్ ఉన్నాయి, ఆ కార్ లో మనుషులు అయితే లేరు. సరే సరే, మనం ఆ కార్ ని కవర్ కింద తీసుకుందాం. కవర్ కింద తీసుకుని ఒకరిని తర్వాత ఒకరిని సైలెంట్ సైలెంట్ గా లేపేద్దాం. సరే సరే, ఇక్కడికి రా, ఇక్కడికి రా సించాన్, సైలెంట్ గా ఉండు. సరే, నువ్వు పొట్టిగా ఉన్నా కాబట్టి ఎవరికి కనబడవు. సరే, ఇక్కడ నుంచి నేనే మాట్లాడతా, నువ్వేం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. సించాన్, ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగో గన్ పట్టుకుని రెడీగా ఉన్నారు, మనం కనబడకుండా ఒకరి తర్వాత ఒకరిని కాల్ చేయాలి. ముందుగా చూసుకో, ఇక్కడ చాలా మంది ఉన్నారు, లేపేద్దాం ఒక్కొక్కరిని. సైలెంట్ సైలెంట్ సైలెంట్, మాట్లాడద్దు మాట్లాడద్దు. సో ఒకడైతే అవుట్ అయ్యాడు, సో ఇంకొకరిని అయితే మనం కొట్టబోతున్నాం. అదిగో అదిగో వాడు కూడా కనపడుకున్నాడు, అయిపోయాడు. సో మనం కొట్టిన వెంటనే దాగోవాలి. నువ్వు మాట్లాడద్దు, నేనే చూసుకుంటా మొత్తం. ఇటువైపు ఇంకెవరన్నా ఉన్నారా? అదిగో అదిగో ఇటు కూడా ఉన్నాడు గుండుగాడు, అయిపోయాడు. అరే ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఒక్కరి తర్వాత ఒకరిని అందరినీ క్లియర్ చేద్దాం. ఇగో వీడైపోయాడు, ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా అయిపోయాడు. ఒక్కడి తెలియకుండా ఒకరిని అందరినీ లేపేస్తున్నాం. కానీ అమ్మాయి ఎక్కడుందో మనకి ఇంకా కనబడలేదు. ఆ అమ్మాయిని అయితే మనం ఫాస్ట్గా కాపాడాలి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవడు 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 ఇంకోటి ఉన్నాడు, వీడిని కూడా అయిపోయాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం క్లియర్ అనుకుంటా సించాన్, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు, మొత్తం క్లియర్. ఇంకోటి ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు, వాడిని కూడా లేపేసాం. అయిపోయింది, ఆల్ క్లియర్. ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు, ఓకే మొత్తం మనమైతే క్లియర్ చేసామన్నమాట. ఇంకెవరు లేరు, మనమైతే జాగ్రత్తగా ముందుకైతే వెళ్దాం. సించాన్ ఇప్పుడు ఏం మాట్లాడకుండా వెనక్కి నా వెనక్కి రా. ఏ సించాన్ సించాన్, సైలెంట్ సైలెంట్, మాట్లాడద్దు. ఇక్కడ ఉన్నాడు, అయిపోయాడు. ఓకే సించాన్ మాట్లాడద్దు, మెల్లగా రా, మాట్లాడితే దొరికిపోతాం. ఇంకా ఉన్నట్టుగా ఉన్నారు, మొత్తం ఇక్కడ మొత్తం క్లియర్ చేసాం. కానీ ఇక్కడ ఇంకెవరున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే ఇంకెక్కడ ఎవరు లేరు. అదో సించాన్ సైలెంట్ సైలెంట్ సైలెంట్, అగో కూర్చుని ఉంది కదా ఆ అమ్మాయినే మనం కాపాడాలనుకుంటా, మిగతా వాళ్ళందరూ దొంగలు అనుకుంటా, వాళ్ళని చంపేద్దామా? అందులో ఒక్కరిని చంపిన అమ్మాయిని చంపేస్తారు, ఎవరిని చంపద్దు, సైలెంట్ గా ఉండు. అది కూడా కరెక్టే, మనం సైలెంట్ గా ఉందాం. అది మెల్లగా వెళ్దాం అక్కడికి. ఎవడ్రా నువ్వు, ఇక్కడ రావడానికి నీకు ఎంత ధైర్యం రా, అయిపోయావు నా చేతిలో. ఈ రోజు నీ చావేరా, చస్తా నా చేతిలో. రే గుండుగా, నిన్ను చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా. ఏంట్రా నన్నే కొట్టేంత సీన్ ఉందా? తీసుకో, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా చూసుకో. అయిపోయిందా? ఏ సర్వీస్ అయిపోయిందా? ఎవర్రా మీరు, ఎందుకురా అమ్మాయిని కిడ్నాప్ చేశారు చెప్పు. మాట్లాడట్లేదు, చచ్చిపోయాడు ఏంటి ధనువనా? ఆ గుండుగాడు చచ్చాడు ధనువనా, చచ్చాడు. సరే సించాన్ ఫాస్ట్ గా వెళ్ళి అమ్మాయిని కాపాడదాం. ఇటు చచ్చాడులే, మనం వెళ్దాం. ఇక ఎవడ్రా నువ్వు, నా ఏరియాకే వచ్చి మమ్మల్ని కొట్టడానికి చూస్తున్నావా? చూడమ్మా తల్లి, కోస్తే కేజీ కండలేదు కానీ నువ్వు నన్ను కొట్టడానికి వస్తావా? నన్నే అంటావరా, అయిపోయావు తీసుకో. ఆహా ఇంకొకరు వచ్చారు, ఏంటి మీకు అంత సీన్ ఉందా? నన్ను కొట్టేంత సీనే ఉందా? కొట్టండి, కొట్టి చూపించండి నమ్ముంటే. నాకింతకి అమ్మాయిలు కొట్టే అలవాట్లేదు, అందుకే ఊరుకుంటున్నా. అరే ఊరుకుంటే, అరే ఊరుకుంటే రెచ్చిపోతున్నారు, తీసుకోరా నువ్వు. ఏంటా నీకు ఏం కావాలరా, ఏం కావాలి? అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా నువ్వు? అయిపోయాడు. ఫోన్లే కదా అమ్మాయిలను ఊరుకుంటే మీరు కూడా నన్ను కొడతారే, అయిపోయారు నా చేతిలో. అమ్మ ఎస్కేపింగ్, ఎవరి దగ్గర ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావు? నా చేతిలో తప్పించుకోవాలని చూస్తున్నావు? అబ్బా గట్టిగా కొడుతుంది పాప, తీసుకో. ఫోన్లే కదా నూరుకుంటే నువ్వేంటే బక్క, బక్కదానా? బక్కదది కూడా కొట్టడానికి వస్తుంది, అయిపోయావు నా చేతిలో. ఫోన్లే కదా నూరుకుంటే రెచ్చిపోతున్నారా వీళ్ళు, తీసుకో. ఇదిగో ఇదిగో ఇంకొక షాట్, తీసుకో. అయిపోయారా? మీ మొహాలు కిడ్నాపులు రా, కిడ్నాపులు. ప్లీజ్ నన్ను చంపద్దు, ప్లీజ్ నన్ను చంపద్దు. అయ్యో మేడం, నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. అంటే మీ అమ్మగారు అక్కడ ఏడుస్తూ కనబడ్డారు, అంటే మిమ్మల్ని ఎవరు దొంగలు కిడ్నాప్ చేశారని. మిమ్మల్ని కాపాడడానికే ఇంత దూరం వచ్చాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అమ్మ దగ్గరకు తీసుకెళ్లరా ప్లీజ్ అండి, ప్లీజ్. అయ్యో ప్లీజ్ ఏంటండి, మిమ్మల్ని కాపాడడానికి ఇంత దూరం నుంచి వచ్చాను. సరేనండి, ఫాస్ట్ గా అక్కడ కార్ పెట్టాను, కార్ లోకి వెళ్దాం. అక్కడ మీ అమ్మగారు చాలా బాధపడుతూ ఉన్నారు. సరే పదండి, వెళ్దాం వెళ్దాం. సరే మేడం, ఫాస్ట్ గా కార్ ఎక్కండి, ఇక లేట్ చేయకుండా వెళ్దాం. సించాన్ నీ పని కార్ మీద ఉండడమే ఇక, ఎందుకంటే కార్ లో స్పేస్ లేదు. అయ్యో ధనువన్న, ఏంటి ధనువన్న, అమ్మాయి కనబడగానే ఎలా అయిపోయావు, నువ్వు మారిపోయావు. రే రే ఎప్పుడు ఇదే బాధరా నీకు, ఏం కాదులే. సరే ముందుగా వచ్చేసి అమ్మాయిని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం, అప్పుడు ఒక మంచి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, ఆవిడ చాలా హ్యాపీ అవుతుంది. ఆ అమ్మాయిని పక్కన కూర్చోవాలని నన్ను పైన నిలబెడతావా?
చీతను అన్న నేనైతే మాట్లాడను. రే ఫీల్ అవ్వకరా బాబు, ఏంట్రా నువ్వు నా తమ్ముడురా, ఏంటి తమ్ముడు అయ్యి కూడా ఫీల్ అవుతావా చెప్పు. సరే ముందు అమ్మాయిని వచ్చేసి డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. సార్ థ్యాంక్ యూ. ఏం కాదు మేడం. మరి నాకు థ్యాంక్స్ చెప్పలేదు ఏంటి, నేను ఫీల్ అయ్యా. సరే సరే వచ్చేస్తాం ఆవిడ దగ్గరికి, ఆవిడకి వెళ్ళి చూపెడదాం, చాలా హ్యాపీ అవుతారు. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, మళ్ళీ చూడలేదేమో. హలో ఆంటీ. అయ్యో ఆంటీ ఇంకా మన వైపు చూడలేదేమో. ఆంటీ ఇటు చూడండి, ఇదిగోండి మీ పాపని తీసుకొచ్చాను. అవునా, వచ్చేసావా తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి, చాలా భయం వేసింది నాకు. అమ్మా ఈయనే వచ్చి నన్ను కాపాడారమ్మా. బాబు మీరు నిజంగా కాపాడతారు అనుకోలేదు బాబు, చాలా కృతజ్ఞతలు, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. లేకపోతే వాళ్ళు చంపేసి ఉండేవారమ్మా. అవునా తల్లి, బాబు నా పాపని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు బాబు, చాలా కృతజ్ఞతలు. ఒకసారి మా ఇంటికి రండి. అయ్యో అయ్యో వస్తానండి, ఇప్పుడు నాకు చాలా పని ఉంది, మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత వస్తా. నన్ను మర్చిపోయావా అప్పుడే? అయ్యో మేడం మీకు చెప్పడం మర్చిపోయాను, మీ పాప ఇంత సేఫ్ గా రావడానికి గల కారణం నేను కాదు, అదిగోండి మా సించాన్ గాడే కారణం. సరే బాబు ఒకసారి మా ఇంటికి వస్తే మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. సరే మీరైతే ఇంటికి వెళ్ళండి, మేము వస్తాం. సించాన్ వాళ్ళు ఇంటికి రమ్మన్నారు, మనం వెళ్తున్నాం, కానీ వాళ్ళు గిఫ్ట్ అన్నారు, ఎందుకన్నారు నాకు తెలియదు. సరే మనం ఏం చేద్దాం అంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పి వద్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వచ్చేద్దాం, మనకేం వద్దు. సరే ధనువన్న ఇదే కదా వాళ్ళ ఇల్లు. వావ్ ఇల్లు ఏంటన్నా ఇంత బాగుంది ఎంట్రెన్స్, లోపల ఇంకెలా ఉంటుందో. వామ్మో ఇంత పెద్ద ఇల్ల ధనువన్న, ఇంత పెద్ద ఇల్ల, వామ్మో కాళ్ళు ధనువన్న. అన్నయ్య అదిగో ఆయన వస్తున్నారు. అవునరా అతనే కాపాడాడు మీ చెల్లిని. ధనువన్నా ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, వామ్మో వీళ్ళు చాలా డబ్బు ఉన్న అనుకుంటా ధనువన్నా. వాళ్ళకి ఎంత ఉన్నా ఎలా ఉన్నా మనకు అనవసరం సించాన్, వాళ్ళైతే మనకి కృతజ్ఞతగా పిలిచారు అందుకు వచ్చాం అంతే. ధనువన్నా ఇక్కడ చూడు మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయో. వామ్మో ఇంత పెద్ద ఇల్ల, చాలా డబ్బున్నోలు ధనువన్నా. వామ్మో చాలా డబ్బున్నోళ్ళే కాపాడాం మనం. రే వాళ్ళు పేదోలు డబ్బున్నోలో అనైతే మనం కాపాడలేదురా, మనకి మానవత్వం ఉంది కాబట్టి కాపాడాం అంతే. నువ్వేమైనా చెప్పు ధనువన్నా, కానీ కార్లు అయితే మాత్రం నాకు చాలా నచ్చితాయి. వామ్మో సూపర్ కార్లు, వామ్మో కార్ అయితే నాకు కావాలని అడుగుతా. సించాన్ అలా మనం వాళ్ళని అడగకూడదు. ఏం చేస్తాం ధనువన్న, మన ఇల్లు లేదు ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేసి బతకాలి చెప్పు. సైలెంట్ గా ఉండు, నువ్వేం మాట్లాడకు, సైలెంట్ సైలెంట్ ప్లీజ్ సైలెంట్. ఓ నీతో మాట్లాడను. సరే సరే సైలెంట్. అరే ఇక్కడే ఉన్నారు, అరే మిమ్మల్ని చూడలేదు సారీ అండి. ఈయన నన్ను కాపాడిన హీరో సార్, మీ గురించి నేను మొత్తం విన్నాను, ఆ టైంలో నేను అక్కడ లేకపోవడంతో చాలా బాధగా ఉంది, కానీ మీ నా చెల్లిని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. మీకోసం నేను ఏమన్నా చేస్తా, ఎంతైనా ఇస్తా, ఒకసారి మీరు అడగండి మీరు ఏం కోరుకుంటే అదే ఇస్తా. మీ బయోడేటా ఆల్రెడీ నేను మొత్తం చెక్ చేశాను, మీ బయోడేటాలో నాకు తెలిసింది ఏంటంటే మీ ఇల్లు సునామీ వచ్చి కొట్టుకుపోయింది కదా, ఆ ఇల్లును మొత్తం నేను ఆల్రెడీ బాగు చేయించేశాను, మీ ఇల్లు మీకు మంచిగా రెడీ అయిపోయింది ఆల్రెడీ, మీ ఇల్లుతో పాటు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి అని నేను మీ అకౌంట్కి చాలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశాను, చాలా డబ్బులు పంపించాను. అవునా, మీరు చేసిన ఈమెయిల్ నేను అసలు మర్చిపోలేను, నా ఇల్లు రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఇలా చేయమని నా చెల్లి చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి. అయ్యో ఏంటి నేనా, అయ్యో సింగేసేస్తుంది. నీ సింగు సేమడా, కుల్లుకుంటావు రా సించాన్, ఎప్పుడు కుల్లుకుంటావు అంతే. సరే మనం ఫాస్ట్ గా మన ఇల్లు రెడీ అయిపోయిందంట, వెళ్దాం. సరే సార్ బాయ్. సరే మేడం బాయ్, అందరికి బాయ్. సించాన్ ఫాస్ట్ గా వెళ్దాం రా, రే ఫాస్ట్ గా వెళ్ళి మన ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సించాన్ చాలా రోజులకి మన గల్లీలోకి వెళ్తున్నాం. అరే ఒకప్పుడైతే మొత్తం ఇక్కడ నీళ్ళతో నిండిపోయింది, ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. అరే మన ఇల్లు ఉంది సించాన్, మన ఇల్లు చూడు. వావ్ అరే మన ఇల్లు మొత్తం కట్టేశారు, అరే ఎలా ఉందా చేశారు, కొత్తగా కనబడుతుంది. అరే అస్సలు నమ్మలేదురా, ఒకప్పుడు ఇల్లు అయితే మాత్రం కూలిపోయింది కదరా, నీళ్ళతో మొత్తం కొట్టుకెళ్ళిపోయింది, ఇలా వద్దని అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందను అన్న, చాలా హ్యాపీ. ఇప్పుడు మన టైం వచ్చింది. సించాన్ ఫైనల్లీ మన ఇల్లు మనకు వచ్చేసింది, చూసావా మనం చేసింది ఏం లేదురా, ఒకరికి మంచిగా హెల్ప్ చేసామంతే. ఆ హెల్పే మనకి ఈరోజు ఈ విధంగా చేసింది, అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా మళ్ళీ మన ఇల్లు మనకు వస్తుందని. అబ్బా ఇక నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చురా, చాలా హ్యాపీగా ఉండొచ్చు. వావ్ సించాన్ ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి. అరే చాప్ నువ్వు ఇక్కడే ఉన్నావా, అరే యార్ నిన్ను కూడా తీసుకెళ్లారా, అరే యార్ చాప్ ని కూడా జాగ్రత్తగా వాళ్ళే చూసుకున్నారు అనుకుంటా. ఫైనల్లీ మన ఇల్లు మనకు బ్యాక్ వచ్చేసింది, ఇక నుంచి మనదే రాజ్యం. చెప్పాను కదా ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే, ఒకవేళ ఆపద నుంచి నువ్వు తప్పించగలిగితే, నువ్వు చేయగలిగితే వాళ్ళకి హెల్ప్ చేయి, అప్పుడు రిటర్న్ లో నీకు ఆ దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది నువ్వు, మళ్ళీ మన ఇల్లు చూస్తానని అసలు అనుకోలేదు. వావ్ సూపర్, మన ఇల్లు అయితే మనకు బ్యాక్ వచ్చేసింది. ఫ్రెండ్స్ మీరు కూడా అదే గుర్తుపెట్టుకోండి.